మీరు లైఫ్లో ఫ్యూచర్లో తెలుగులో కంటిన్యూ అవుతారా తమిళ్లో కంటిన్యూ అవుతారా? నేను చెప్పాను కదా అది తమిళ్లో కంటిన్యూ అవుతాను పక్కా. అంటే నేను అనుకునేది ఏంటంటే తెలుగులో మన మన వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఎంత అవకాశాలున్నా తెలుగు అమ్మాయే కదా అని ఒక చిన్న చూపు మాత్రం మన వాళ్ళు ఇప్పటికి కూడా ఉంది. ఒక చిన్న చూపు, అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఎలా అన్నా ఉండని, ఎలా అన్నా యాక్టింగ్ చేయని. బట్ ఇప్పుడు హిందీ వాళ్ళు వస్తారు, వాళ్ళకి యాక్టింగ్ వచ్చినా భాష రాదు, బట్ మన వాళ్ళు ఒకటికి 10 సార్లు చెప్పించి చేయించుకుంటారు. అదే తెలుగులో, తెలుగులో కూడా మాలాంటి వాళ్ళకి ఒకవేళ రాకపోయినా, మేమంత పెద్ద యాక్టర్స్ కాకపోయినా ఒకటికి 10 సార్లు చెప్తే మేము కూడా చేయగలుగుతాం. సో ఎవరైనా చేయగలరు. సో అంటే మాకు ఇవ్వట్లేదు ఛాన్స్ అంటే మేము ఒక చిన్న చూపు, తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోవాలా, చిన్న చూపు, చిన్న చూపు మాత్రం పక్కా ఉంది ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో. అదే తమిళ్లో మన తెలుగు వాళ్ళు అంజలి గారు కానీ, శ్రీదివ్య గారు, శ్రీ విద్య దివ్య గారు కానీ చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. సో మన ఇక్కడ కాలేని వాళ్ళు అక్కడ ఎందుకు అయ్యారు అంటే ఇక్కడ చిన్న చూపు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళారు, చేశారు, సక్సెస్ అయ్యారు. సో నేను కూడా ఆ వేలో వెళ్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ, బిగ్ హైఫై టు వైఫై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.